నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాన్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పినని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः वो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिम् हवामहे कविम् कवीनाम् उपमस्रवस्तवम्

నవగ్రహాలు కూడా పన్నెండు రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాయి ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటాయి అవి ఒక చోట మాత్రం ఎప్పుడు కూర్చోరు తిరుగుతూనే ఉంటాయి సంచారం అంటే చలనంలోనే ఉంటారు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ సంచారం చేస్తున్నటువంటి వా వాటి ఆ ప్రభావం మిగతా వాటి మీద పడుతూ ఉంటుంది అంటే అన్ని రాసుల మీద పడుతుంది గ్రహ సంచారం కాబట్టి అది అనుకూలమా అననుకూలమా అనేటువంటిది మనం చెప్పుకొని అనుకూలం సంతోషమే అననుకూలమైనప్పటికీ కూడా దానివల్ల మనం భయాందోళనలు చెందకుండా దానికి సంబంధించినటువంటి యొక్క దాన్ని మనం ముందుగానే తెలుసుకుని మన ఆహార విహారాలలో కూడా మార్పులు తెచ్చుకొని తర్వాత ఆ దైవజ్ఞులు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని మన పూర్వీకులు మన మహర్షులు ఎంతో కొన్ని వేల వేల సంవత్సరాల క్రితం మనకు అందించినటువంటి మంత్రరాజ స్తోత్రాన్ని మనం చదువుకుని మన పురుష ప్రయత్నానికి తోడు దైవ సంపత్తిని కనుక పెంచుకుంటే ఈ గ్రహ సంబంధమైనటువంటి యొక్క వాటిని అధిగమించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మన ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పటమే రాశి ఫలితములు చెప్పేటువంటి యొక్క కార్యక్రమం అని మనం చేసుకుంటూ ఉన్నాను అంతే తప్ప దీన్ని భయభ్రాంతం చేసి ఈ నెలలో వారు ఎట్లా ఉన్నారు వీరు ఎట్లా ఉన్నారని ఏదో ఒక కోణంలో చూసి ఇది భయపెట్టే చేస్తే అది రాశి ఫలితముల యొక్క కార్యక్రమానికి చాలా మనం న్యాయం చేకూర్చిన వాళ్ళ అవము అని చెప్పనని మనం చేసుకుంటూ ఉన్నాం అనేక కోణాల్లో చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే స్ట్రెయిట్గా ఏ ఒకటో పేజీలోనో రెండో పేజీలోనో ఒక విషయం చెప్తారు మంచిదే అంతవరకు చెప్పేసి మనం ఫైనల్గా రిజల్ట్ చెప్పడానికి అవకాశం ఉండ ఉండదు ఎందుకంటే మళ్ళీ వీటికి సంబంధించినవి వేరే కొన్ని విశేషాలు చెబుతూ ఆరు వందల పేజీలో ఇంకోటి విషయం చెప్తారు కనుక అనేక కోణాల్లో ఈ యొక్క ఫలితాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని ఏ కోణంలోనూ కూడా అనుకూలత లేదు నాయన అననుకూలంగానే ఉంది గ్రహ సంచారం అని చెప్పినని అప్పుడు చెప్పి ఇదిగో ఇది చేసుకుంటే మంచిది మన మహర్షులు పూర్వకాలంలోనే ఇచ్చారు ఇది వేల వేల సంవత్సరాల క్రితమే మనకి ఈ మంత్ర స్తోత్రములన్నీ కూడా ఇచ్చారు వాటిని చదువుకోండి మీకు ఈ గ్రహ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు వాటిని అధిగమించేటువంటి యొక్క నైతిక విలువలతో కూడినటువంటి యొక్క ఆత్మస్థైర్యం మీకు లభిస్తుంది అని చెప్పటమే రాశి ఫలములు చెప్పేటువంటి దానికి ముఖ్య ఉద్దేశ్యం అని మనం చేస్తూ ఇప్పుడు మనం కుంభరాశి ఫలితాల్లో గారి యొక్క లేకపోతే మిగతా శని రాహు కేతు ఇలాంటి అన్ని గ్రహాల యొక్క సంచార ఫలితాలని కూడా చెప్పుకొని ఆ ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మిగతా రాశుల మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని ఇంతకాలం బట్టి చెప్పుకుంటూ వస్తున్నా ఈ యొక్క ఎపిసోడ్లో అంటే ఈ నెల రాశి ఫలితాల్లో ఇంకొంచెం కొంచెం ఇంకొక లోతుగా వెళ్ళి ఇంకొక కోణంలో కూడా ఆలోచన చేసి చెప్దామా అనేటువంటి ఓ సత్సంకల్పం ఒక ఉత్సాహం నాలో కలిగింది అది కూడా మేము ముందు ఉంచుతున్నాను అంటే ఉదాహరణకి గురువుగారు ఏ నక్షత్రంలో ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు ఆ నక్షత్రాన్ని తీసుకొని మిగిలిన నక్షత్రాలకి అవి ఏ విధమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటిది కూడా కొద్దిగా లోతుగా ఆలోచన చేద్దాము అనేటువంటి సత్సంకల్పం కలిగింది మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పనని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు గురు సంచారం ఏ విధంగా ఉంది గురువుగారి యొక్క సంచారం అసలు గురుగారు ఎవరు ఈ కుంభరాశికి అంటే రెండు పదకొండు వాడు అంటే లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి ఇప్పుడు రెండు పదకొండో వాడు దీనికి అంటే మనం ఇప్పుడు కుంభరాశి చెప్పుకున్నాం మేనం రాత్రి ఏమో ధనురాశి అధిపతి గురువుగారు అంటే రెండు పదకొండు రాశులకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు నీచపడ్డాడు ఇంకేం చెప్తామండి అన్నీ మనకు అననుకూలంగానే కనపడుతున్నాయి ఈ గురువుగారికి సంచారం కుంభరాశి వారికి అంటే వ్యయంలో సంచారం చేస్తున్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు నీచిపడ్డారు గురువుగారు ఇంకేముంది అని మనం అంతతోటి ఊరుకోవడానికి వీల్లేదు ఇది ఏంటంటే లాభస్థానాధిపతి కూడా గురువే కాబట్టి అంటే వ్యయం వ్యయంలో కూడా మనకి కొంత లాభం లభిస్తుంది అనేటువంటి దాన్ని తీసుకోవాలి మనం అలాగే ఇప్పుడు మనకి ధనాదాయం కూడా కొంత మనం ముందర ఖర్చు వెచ్చిస్తేనే కానీ ధనాదాయం మనకి రాదు అని చెప్పిన మనం దాని అర్థంగా తీసుకోవాలి మనం శుభవ్యయం చేయిస్తాడు అనేటువంటిది కూడా మనం చేయించుకోవాలి ఇన్ని అర్థాలు దాంట్లో నుంచి మనం తీసుకోవాలి అంటే ఒక విధంగా దీన్ని మనకి యోగాన్ని ఇస్తాడు అని చెప్పాలి ఎందుకంటే శనితో కూడి గురువుగారు సంచారం చేస్తున్నాడు మకర రాశిలో శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు కనుక శని సంచారంతో గురువుగారు కూడా కలిశారు కాబట్టి గురువుకి నీచ భంగం జరిగింది రాజయోగం కలిగింది కాబట్టి రాజయోగాన్ని కుంభరాశి వారికి ఇస్తున్నారు గురువుగారు కాబట్టి ఆ అర్థం తీసుకోవాలి వెంటనే మనం ఇన్నున్నాయి కదా అని చెప్పని ఫలితాలు ఏమి లాభం లేదని చెప్పడానికి అవకాశం లేదు ఇది కూడా ఆలోచన చేసి నీచభంగం జరిగింది కాబట్టి రాజయోగం ఇస్తున్నారు కుంభరాశి వారికి గురువుగారు అని చెప్పాలి ఇప్పుడు ఏ నక్షత్రంలో వీరు సంచారం చేస్తున్నారు ఆ నక్షత్రం మిగతా నక్షత్రాలకి ఎలా ఉంటుంది అనేటువంటిది పరిశీలన ఈ ఎపిసోడ్ నుంచి చెప్పుకోబోతున్నాం అన్ని అన్ని గ్రహాలకి కూడా ఎట్ట నక్షత్రాలు ఉంటే గంటలు గంటలు పడుతుంది మనకి సమయ పాలన చేసుకోవాలి కాబట్టి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఇప్పటికే మనం మన అందరు పెట్టేటువంటి యొక్క వీడియోల కంటే మన రాశి ఫలితముల వీడియో నిడివి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఇది ఉన్నది దానికి ఒక ప్రశస్తి ఉన్నది అయితే ఇంకా కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు పెరుగుతుంది దీన్ని చక్కగా కానీ ఉపయోగంగా ఉంటుంది అని మాత్రం నేను భావించాను మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్గా ఒక గురువుగారు లే శని ఈ రెండు గ్రహాలకే ఈ నక్షత్రాల విశేషాలు చెప్దామని అనుకున్నాను గురువుగారు జనవరి ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఏడవ తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి ఇప్పుడు ఈ శ్రవణ నక్షత్రంలో సంచారం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచన చేద్దాం అంటే పరమమిత్రలో ఉన్నారు ధనిష్ట నక్షత్రం శ్రవణ నక్షత్రానికి పరమమిత్రలో ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంది గురువు వారి యొక్క అనుగ్రహం బాగుంది అట్లాగే శతభిష నక్షత్రం వారికి మిత్రతారలో ఉంటుంది కాబట్టి వా వారికి కూడా చాలా బాగా ఉంది పూర్వాభద్రా నక్షత్రం వారికి నైద ఉంటుంది కాబట్టి అంటే ధనిష్ట శతబిషా నక్షత్రాల వారికి గురువుగారి శ్రవణ నక్షత్రంలో సంచారం బాగా ఉంటుంది పూర్వభద్రా నక్షత్రం వారికి ఓవరాల్గా రాశిలో ఉన్నారు కాబట్టి మా కుంభరాశిలో పూర్వభద్ర వారు ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి కానీ ధనిష్ట శతబిషా నక్షత్రం వాళ్ళకంటే తక్కువ అనుకూలత లభిస్తుంది అని మనం చెప్పుకోవాలి కుంభరాశికి బాగానే ఉంది కానీ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలకు కూడా మళ్ళీ ఎంత ఎంత ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని కూడా విశ్లేషణ చేస్తే ధనిష్ట శతభిష నక్షత్రం వాళ్ళకి బాగా ఉంటే కొంత తక్కువలో పూర్వభద్ర నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పాలి ఇప్పుడు శని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం శని ఎవరు ఈ యొక్క కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని అంటే ఒకటి తర్వాత పన్నెండు అంటే మకర రాశి కాబట్టి పన్నెండు ఒకటి పన్నెండు స్థానాల అధిపతి శని కుంభరాశి వారికి ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు అంటే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆయన లోహమూర్తిగాను సంచారం చేస్తూ ఉన్నాడు ఇది ఆయన యొక్క విశేషాలు ఏం చెప్పుకోవాలి ఇప్పుడు మనం శని స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అంటే వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇది ఒక ధర్మ సూక్ష్మం ఎందుకంటే వెంటనే మనం ఇందా చెప్పున్నట్టుగా లోహమూర్తిగా అన్నాడు ఏంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇస్తాడండి ఈయన మనకి శని యొక్క బాధలు తప్పవేమో అని చెప్పినాన్ని ఒక రకంగా బాధవులు తప్పవు అని చెప్పుకోవటం జరుగుతుంది హెడ్డింగ్ చూసి కానీ ఇంకొద్దిగా లోతుగా ఇంకో కోణంలో పరిశీలన చేసినట్టయితే ఇంకో చోట చెప్తాడు ఇది దాన్ని మనం తెచ్చుకోవాలి ఇక్కడికి అలా తెచ్చుకోవడానికి గురువు యొక్క కృప కావాలి దైవబలం కావాలి మన మనం వాక్శుద్ధిని మనం పెంచుకోవాలి మంచి మాట తీరును మనం పెంచుకుంటే ఆ చెప్పేటువంటి వాళ్ళకు కూడా వాక్శుద్ధి లభిస్తుంది అంటే వారు కూడా కొంత ఏదో దైవ బలాన్ని పెంచుకోవాలి గురువు గారి యొక్క కృపనికి పాత్రుడు అవ్వాలి అప్పుడు వారు చెప్పేటువంటి యొక్క విశేషాలు వాక్శుద్ధితో చెప్పేటువంటి యొక్క విశేషాలు ఇస్తాయి అని గురువులు చెప్తారు ఇది నిజంగా కూడా అవుతూ ఉంటుంది రా ఫలితములు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ వాక్శుద్ధితో చెప్పేటువంటి యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి అని చెప్పనని మనకి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి యొక్క విశేషం ఇప్పుడు కనుక అక్కడ ఉండేటువంటి ఇంకొక కోణంలోంచి పరిశీలన చేసినట్టయితే పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉంటే ఇస్తాడు ఆరు ఎనిమిది పన్నెండు మూడు కూడా వీ వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే మంచు ఫలితాలని ఇస్తారు అని చెప్పను అని అన్నారు అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టుగా ఈ పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తున్నటువంటి యొక్క శని కాబట్టి విశేషమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని చెప్పాలి కానీ లోహమూర్తిగా ఉన్నాడు ఏన్లో ఉన్నాడు కాబట్టి మీకేం ఫలితాలు వీడి వల్ల ఏం ఉపయోగం లేదు శని సంచారం మూలంగానని మనం చూడంగానే చెప్పడానికి అవకాశం లేదని మనం చేస్తున్నాం ఏళ్ళ నడిచిన దోషం కూడా మీకు ఇప్పుడు ఈ నెలలో వర్తించదు అని కూడా నేను ఘంటాపదంగా చెప్తూ ఉన్నాను ఇప్పుడు శని నక్షత్రాలు తీసుకుందాం ఇప్పుడు ఒక్కొక్కటి శని ఏ ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు వారు అని చెప్పినానంటే ఒకటి నుండి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకరి నుంచి ఇరవై వరకు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం ఇప్పుడు ధనిష్ట నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్ర సంచారం ఎలా ఉంటుంది మిత్రతారాబలంలో ఉంది బాగా ఉంది ధనిష్ట నక్షత్రం వారికి శని పూర్తి సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి ఫలితాన్ని శుభబూతం ఇస్తున్నాడు శతపుషా నక్షత్రం వారికి నైజన తారాబలంలో ఉన్నారు కాబట్టి ధనిష్ట వారంతగా మంచి ఫలితాలు గురువుగారి దగ్గర నుంచి మనకి రావు అని చెప్పాలి అంటే ఓవరాల్గా రాశ రాశికి మకర రాశిలో సంచారం చేసేటువంటి యొక్క శని కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలను ఇస్తాడు కానీ కంపారిజన్ అనమాట ఇది ఇదేది ధనిష్ట నక్షత్రానికి తోటి కంపేర్ చేస్తే ధనిష్ట వారికి తొంభై పర్సెంట్ ఇస్తే శతభుష నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం వారికి తొంభై పర్సెంట్ ఇస్తే శతభిష నక్షత్రం వారికి శని కొంత తగ్గుతుంది ఎనభై పర్సెంటే వస్తుంది అలాగే పూర్వభాద్రా నక్షత్రం వారికి సాధన తారాబలంలో ఉన్నారు కాబట్టి వారికి తొంభై పర్సెంట్ కూడా అనుకూలత లభిస్తుంది ఇది విశ్లేషణ అనమాట ఇందులో దీంట్లో ఉండేటువంటి విశ్లేషణ నక్షత్ర రీఛార్ చేసేటువంటి యొక్క విశ్లేషణ అది శని యొక్క సంచారం మరి ఇరవయో తారీఖు వరకు చెప్పారు ఇరవై ఒకటి నుండి ఏ నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు శని భగవానుడు అంటే శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు శ్రవణ నక్షత్రం ఏ విధంగా ఉంటుందండి అంటే ధనిష్ట నక్షత్రం వారికి పరమ మిత్రతారలో ఉంటుంది బాగా ఉంది సతభ నక్షత్రం వారికి మిత్రతారలో ఉంది చాలా బాగా ఉంది పూర్వాభాద్రా నక్షత్రం వారికి నైధన తారలో ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటో తారీఖు నుంచి ధనిష్ట శతభిశ్వం వారికి తొంభై పర్సెంట్ ఉంటే పూర్వభద్రా నక్షత్రం వారికి కొద్దిగా తగ్గుతుంది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇది విశ్లేషణ తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు నాలుగింట వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తారు తర్వాత ఈ రాహు యొక్క సంచారం వృషభ రాశిలో సంచారం జరుగుతుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక్కడ రాహు శనికి మకర రాశికి అధిపతి శని ఇక్కడ శని శుక్రులిద్దరు కూడా మిత్రులు కాబట్టి రాహు ఛాయాగ్రహం కాబట్టి శుక్రా స్థానంలో ఉండేటువంటి యొక్క రాహు కూడా ఈ శని రాశి అయినటువంటి యొక్క కుంభరాశికి మంచి ఫలితాలు ఇస్తాడు అని కూడా మనం చెప్పుకోవాలి తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగస్తు నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి మంచి ఫలితాలుగా ఉంటాయి ఈ యొక్క రాహు యొక్క సంచారం మూలంగా జీవన స్థితి కాస్త మెరుగుపడుతుంది ఇక కేతు యొక్క సంచారం కేతు వృషిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే రాజస్థానంలో సంచారం చేస్తుంటారు పదింటి సంచారం చేస్తూ ఉన్నారు రాజస్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి కేతువు మంచి ఫలితాన్ని ఇస్తాడు అయితే మంచి కష్టపడితే శ్రమకి తగినటువంటి యొక్క ఫలితాన్ని పొందగలుగుతారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ యొక్క రాశివారు కుంభరాశివారు ఈ కేతు యొక్క సంచారం మూలంగా ఇప్పుడు మనం రవి సంచార ఫలితాన్ని చూద్దాం రవి ఏడో స్థానం వాడు అవుతాడు కుంభరాశి వారికి ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి నుంచి పద్నాలుగు దాకా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో అది లాభరాశి అవుతుంది కాబట్టి లాభంలో సంచారం చేసేటువంటి యొక్క రవి లాభ ఫలితాన్ని ఇస్తాడు కనుక సప్తమాధిపతి రవి కాబట్టి భార్య యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం అదే మన మకర సంక్రాంతి పండగ అనమాట అది కూడా శుభ వ్యయం చేయిస్తాడు అని చెప్పిన శాస్త్రం తర్వాత ఇక్కడ ఈ పన్నెండో పదిహేనవ తారీఖులోనే రవితో పాటుగా అక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పూర్వం మనం షష్టగ్రహ కూటమి చెప్పుకున్నాం ఇప్పుడు పంచగ్రహ కూటమి జరగబోతోంది పదిహేనవ తారీఖున రవి గురు శని బుధ చంద్రులు వీళ్ళందరూ కూడా కలుస్తారు అది పంచగ్రహ కూటం అవుతుంది వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తర్వాత ఈ జనవరిలో చాలా వరకు కూడా చాలా రోజులు రాహుకేతు మధ్యలో అంటే కాలసర్ప దోషంలో ఉన్నాయి కనుక జనవరిలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని నాకు తోచినంతవరకు ఒక చిన్న వీడియో ఎక్కువగా కాకుండా చాలా తక్కువలో ఒక ఐదు ఆరు నిమిషాల్లో వచ్చేటట్టుగా ఒక వీడియో నేను సమర్పిస్తాను ఈ రాశి ఫలితాలన్నీ చెప్పుకున్న తర్వాత ఆ వీడియో కూడా ఇస్తానని మనం చేస్తూ ఉన్నాను కుజగ్రహ సంచారం కుజుడు మూడు పదివాడు అవుతాడు కుంభరాశి వారికి కుజుడు మూడు పది స్థానాల అధిపతి ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తృతీయాధిపతి తృతీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్న చెప్పుకున్నాం మనం మూడు ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సంచారం చేస్తే గొప్ప రాజయోగ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం ఇప్పుడు కుజుడు మూడువాడు కాబట్టి మూడు వాడు మూడో స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే మంచి అద్భుతమైన ఫలితాలిస్తాడని శాస్త్రవచనం లాభాన్ని ఫలితాలిస్తాడు ఏమైనా కొన్ని పొలాలు స్థలాలు ఇలాంటివైనా కొనుగోలు చేసేటువంటిది కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు కుజగ్రహం అలాగే చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి కుజగ్రహం అనుకూలంగా ఉండటం మూలంగా అంతకైతే ఏదైనా రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం అలాంటిది ఉంటే ఈ నెలలో అది అది పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది శుక్రుడు ఫలితాలు శుక్రుడు నాలుగు తొమ్మిది స్థానాల వాడు ఎక్కడున్నాడు మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మూడు నుంచి ఇరవై ఏడు వరకు ధనుర్ రాశిలో శుక్డు అది ఏమిటది లాభరాశి అవుతుంది లాభంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభ ఫలితాలు ఇస్తాడు అని వేరే చెప్పక్కల్లా మరి ఇరవై ఎనిమిది నుంచి అంటే ఇరవై ఏడు తెల్లవారు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పన్నెండులో సంచారం చేస్తున్నాడు ఆ వ్యయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఫలితాలు అంటే శుకుడు వ్యయంలో సంచారం చేస్తే కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక ఓవరాల్గా చూస్తే శుకుడు యొక్క సంచారం ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతంగా ఉంది ఈ నెల మొత్తం కూడా అలాగే బుధుడు యొక్క సంచారం బుధ సంచారం నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది పన్నెండింట సంచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా బుధుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అది పైగా మిత్రక్షేత్రం కూడాను బుధుడికి ఇందాక శుక్రుడికి కూడా మిత్రక్షేత్రమే ఇది మిత్రక్షేత్రం ఎందుకంటే మకర రాశికి అధిపతి శని కాబట్టి శనికి బుధశుక్కులు ఇద్దరు మిత్రులే కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు అది కూడా బుధుడికి మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి ఫలితములు బాగానే ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క గ్రహముల యొక్క సంచారం అన్ని ఓవరాల్గా మనం వేరే చేసుకుని చెప్పుకుంటే విద్యార్థులకి బాగా ఉంటుందని చెప్పనని అనుకున్నాం ఇందాకనే అనుకున్నాం అలాగే వ్యాపారస్తులకి నెలలో ఉండేటువంటి అంతగా వ్యాపారం ఉండకపోవచ్చు అయితే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి అలాగే వ్యవసాయదారులకు కూడా కొంత తగ్గుతుంది తర్వాత ఉద్యోగస్తులకి కూడా కొంత అననుకూలమైనటువంటి యొక్క కాలంగా కనపడుతుంది తర్వాత రవి సంచారం చాలా బాగా ఉంది కాబట్టి న్యాయవాదులకి వాళ్ళకి కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత రవి కుజురే యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి డాక్టర్లకి వాళ్ళకి కూడా మంచి ఆదాయం బాగానే ఉంటుంది ఓవరాల్గా చూస్తే మిగతా చాలా తర్వాత వృత్తి విద్య వృత్తి చేతి వృత్తి పనులు వాళ్ళకి కూడా చక్కగా ఏదో ఫలా జీవనం వెళ్ళిపోతూ ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉన్నది కాబట్టి స్త్రీలందరికీ కూడా బాగుంటుంది ఈ రాశి స్త్రీలకి బాగా ఉంటుంది కళాకారులకు కూడా పర్వాలేదు గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క ఫలితాన్ని మనం పరిశీలన చేద్దాం ధనిష్ట నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు పదిహేను తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు ధనిష్ట నక్షత్రం వారికి అంటే ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి వారికి ఒకటి నుంచి పద్నాలుగు శుక్రుడు శుభగ్రహం మంచి ఫలితాలే ఉంటాయి తర్వాత పదిహేను తర్వాత నుంచి బుధగ్రహం సౌమ్య గ్రహం విజ్ఞానకారకుడు బుధుడు కనుక మంచి ఫలితాలు ఉంటాయి అయితే సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రాన్ని చదువుకోండి ఎందుకంటే కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉండేటువంటి రక్తంలో ఉన్నాయి కనుక ఎలర్జీ వ్యాధులు అలాంటివి కూడా ఏవి రాకుండా సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చదువుకోండి ధనిష్ట నక్షత్రం వారు అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి శతభిషా నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రవి అధిపతిగా ఉంటాడు పదిహేను నుంచి గురువు అధిపతి మాసాధిపతిగా ఉంటాడు కానీ శతభిషం వారు రవి ఆరాధన చేయండి అంటే సూర్య ఆరాధన చేసుకోండి తక్కువ ఆదిత్య హృదయం చదువుకోండి లేదా సూర్య అష్టోత్రం చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాయం వరకు చూసుకోండి చదువుకోండి మంచిది గురుస్తోత్రం చదువుకోండి ఇంకోటి ఏంటంటే దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి చాలా మంచిది ఎందుకంటే ఈ జాయింట్ పెయిన్స్ అవి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి సూ ఆ దుర్గామాత యొక్క స్తోత్రాన్ని చదువుకోండి మంచిది పూర్వభద్రా నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా రాహు అధిపతిగా ఉంటాడు పదిహేనవ తారీఖు నుంచి చంద్రుడు అధిపతిగా ఉంటాడు అయితే ఒకటి నుంచి పద్నాలుగు రాహు అధిపతిగా ఉన్నాడు కదా రాహు ఈ జాయింట్ పెయిన్స్ని మెడ దగ్గర ఉండే స్పాన్లైటిస్ అలాంటి పెయిన్స్ని ఇవన్నీ కూడా ఇస్తాడు కనుక దాన్ని ఓవర్కమ్ చేయటానికి దేవి దుర్గా కవచం చదువుకోండి చక్కగా చాలా బాగా లేదా దుర్గాస్తోత్రాలు దుర్గా దుర్గాస్తోత్రం ఉంది అదే చదువుకోండి ఇలా దుర్గాస్తోత్రములు ఏదైనా సరే చదువుకోండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి తప్పకుండా గురుస్తోత్రం చంద్రుడు లక్ష్మి అష్టోత్రంతో కుంకం పూజ చేసుకోండి ఈ అన్ని రకాలుగాను బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య వీరికి ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది బుధ గురు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణోభవంతో స్వస్తి